बीआरएस रुकन असेंबली टी राजैया स्टेशन घनपुर असेंबली हलके से पार्टी टिकट ना मिलने पर पार्टी कारकुनों और उनके चाहने वालों से मिलकर जारो खतार रो पड़े। उन्होंने कैंप ऑफिस में कारकुनों से मुलाकात की। इस मौके पर कारकुनों ने राजैया के हक में नारे लगाए। राजैया को देखकर कुछ लोगों ने आंसू बहाए। उन्हें तसल्ली देते हुए एमएलए भी जज्बाती हो गए और रोते हुए अपना दर्द जाहिर किया। राजैया ने अपने दुख का इजहार किया कि उन्हें साजिशों से टिकट नहीं मिला। ताहम उन्होंने कहा कि वो बीआरएस के सिपाही के तौर पर काम करते रहेंगे और वो चीफ मिनिस्टर के वफादार हैं। పవిత్రమైన వైద్యం వృత్తి వదిలిపెట్టి స్థానిక నినాదం మీద నా నియోజకవర్గ ప్రజలకు నేను నన్ను దగ్గరగా ఉండాలి, అవసరమైతే నా ప్రాణం ఇచ్చాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ వచ్చి కేసీఆర్ గారి పిలుపు 2004లో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ లో రాజయానికి బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఈరోజు పొత్తులో భాగంగా గణపురం టీఆర్ఎస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. విజయరామారావుని గెలిపించి నా చేతిలో పెట్టాలంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ 83% గెలిచే అవకాశం ఉన్నా కూడా మరి ఆనాడు కేసీఆర్ గారి మాట ప్రకారం వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి ఆ రోజు విజయరామారావును 18,000 ఆ త్యాగమే కాకుండా ఏనాడు కూడా 2001 నుండి ఇప్పటి వరకు ఏనాడు కేసీఆర్ గారిని పల్లెత్తు మాట్లాడలేదు. వారి నాయకత్వంలో పనిచేయడం కాక 2011లో కేసీఆర్ గారు ఒక పిలిపిస్తే అధికారి కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని మరి ఆనాడు 15 సంవత్సరాల సీనియారిటీ కాంగ్రెస్ ఉన్న కూడా రాజీనామా చెప్పి కేసీఆర్ చేయి పట్టుకుని తెలంగాణ అంతా తిరగడం జరిగింది. రెండోసారి ఆ రకంగా త్యాగం, మూడోసారి ఉప ముఖ్యమంత్రి పోయినా నేనున్న నీ స్థాయి తగ్గకుండా నీకు అవకాశం కల్పిస్తాను నన్ను నమ్ము అని చెప్తే మళ్ళీ కేసీఆర్ మడి ఇప్పటి వరకు ఉన్నాం. కేసీఆర్ గారు అక్కడ, రాజన్ ఇక్కడ, ఆనాటి నుండి ఈ రోజు వరకు త్యాగం చేయడమే కాకుండా వీర విధేయుడుగా ఉంటుంది. నీ స్థాయి తగ్గకుండా నీకు అవకాశం కల్పిస్తానని పెద్ద మనిషి ఒక మాట అనడం పరిణామాలన్నీ కూడా మీకు తెలుసు. తప్పకుండా ఆశ ఉంది, ఒక ఇప్పుడున్నదానికంటే ఉన్నత స్థానం కల్పిస్తానని మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా వారి మాటకు మనమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ సైనికుల లెక్క బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మరి అధినాయకుడు ఇచ్చిన మాట ప్రకారం మనం అందరం కూడా చాలా పనులు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. డిసెంబర్ 13వ తారీఖు వరకు మనకు ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా మనం ఉన్నాం, ప్రభుత్వంలో ఉన్నాం, కొన్ని పనులు చేయవలసినవి. ఒకటి, 100 పడకల ఆసుపత్రి మంజూరైంది, హరీష్ రావుతో మాట్లాడి రావడం జరిగింది. వారు త్వరలో శంకుస్థాపన చేయడానికి వస్తారు ఆ కార్యక్రమం. రెండవది, ఘన్పూర్ నియోజకవర్గంలో ఒక అమరవీరుల స్థూపాన్ని పెట్టాలని చెప్పేసి మరి ముగింపు దశకు చేరుకున్నది, అది పూర్తి చేసుకోవాలి. రెండు, మూడవది, గణపురం నియోజకవర్గ కేంద్రాన్ని మున్సిపాలిటీ చేసుకోవాలన్న ఆశతో మనం అందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. మొన్న అసెంబ్లీ కూడా మాట్లాడడం జరిగింది, అన్ని నివేదికలు కూడా పంపడం జరిగింది. అదొక కార్యక్రమం ఉంది, మూడు కార్యక్రమాలు చేస్తాం. కేసీఆర్ బాటలో నడుస్తాం. మనకు అక్టోబర్ 16వ తారీఖు నాడు 10 లక్షల మందితో మన గణపురం పరిధిలో ఉనికి చెర్ల దగ్గర దేవనూరు దేవన్నపేట మధ్యలో భారీ బహిరంగ సభ ఉంది. మనమందరం కూడా సైనికులాగా ఆ సభను దిగ్విజయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు గీసిన గీత దాటకుండా పార్టీలో జరిగే పరిణామాలను దృష్టిలో పెట్టుకొని తప్పకుండా అధినాయకుడు ఏ రకంగా నిర్ణయిస్తే ఆ నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ
గత 25 సంవత్సరాల నుండి దండూరులో అయితే 1994 నుండి ఇప్పటి వరకు అనేక రకాలుగా అనేక సందర్భాలలో నన్ను కంటికి రెప్పలా కాపాడిన ఎన్నడు కూడా మిమ్మలను వదిలి నేను ఉండలేను. ప్రజలలో ఉండడమే నాకు ఇష్టం. పిల్లలు డాక్టర్ ఉన్నప్పుడు పిల్లలతో, తర్వాత మీతో. Hidayah Group of Educational Institutions is one of the emerging brand in the field of education, has now established Hidayah Degree College, offering courses BBA, BCom Computer Applications, BCom General, BSc Nutrition, BSc BZC, separate blocks for boys and girls. Highly experienced faculties, communication and personality development for students, spacious classrooms, well-equipped laboratories, library and seminar hall, activity-based learning, leadership training programs, guest lectures by subject experts and much more. Admissions open, hurry up! Hidayah Degree College, opposite Choti Masjid, Muradnagar, Mehendipatnam, Hyderabad.